ఈ పాట అయిపోను కొన్నాళ్ళు అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం అని అందుకనే అన్నట్టు రేష ఆనాటి పెద్దలు. ఇక మరి ఏందుర్రా మొన్నటిదాకా వీళ్ళు అది ఇది పట్టుకొని ధర్నాలు చేస్తే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళే ఇగో ఇట్లా కాగితాలు పట్టుకొని ఏమో తిరుగుతుర్రట ఏందో నిందాం పరి. వహారవా పెద్ద మనిషి కేసీరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలకు రామసక్కరి పాఠాలు నేర్పి పంపిండుగా అసెంబ్లీకి. హాహా ఎంత ముద్దుగా రామసక్కరి కార్యం ముంగటేసుకురు. అంటే ఇక మరి ఇప్పుడు లోకం మీద ఏమి నడుస్తుందయ్యా ఎట నడుస్తుందయ్యా అంటే నిరుద్యోగుల కథ నడుస్తుంది అనేది ఇప్పుడు ఊరూరా చర్చ మోతమోగుతుంది. అంతేనా కాదా? ఇక నిరుద్యోగుల బతుకులు ఆగమైపోయే నిరుద్యోగుల బతుకులు గంగల కలిసే కాడికి వచ్చింది కథ. ఏం సకదానము ఇలా వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉంది తెల్లదాక నిద్ర కాసి చదివితే ఏం అందం సందం ఉంది అని ఇక గీ చర్చ నడుస్తుంటే ఇక మరి ఇప్పుడు అసెంబ్లీలో ఆ నిరుద్యోగుల సమస్య మీద ఈ మరి ఇది ఎందుకు ఇది తీర్మానం వాయిదా తీర్మానాన్ని అనుమతించినందుకు ఇక ఈ రకంగా నీ దండం పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ అమ్మ ఇక ప్లకార్డులు పట్టుకొని ఇక ఈ రకంగా జాబ్ క్యాలెండర్ని ఎట్ట సంగతి అది ఎట్ట చేస్తారు ఇది ఎట్ట చేస్తారు నిరుద్యోగులు అంటే ఇంత ఎందుకు చిన్న చూపు చూస్తారు ఇక ఈ రకంగా వాళ్ళ ఆంబయం అంతా ఎలగక్కుతుర్రులా ఇక చూడురే పాపం బీఆర్ఎస్ నాయకులు. కానీ మొత్తానికైతే కేసీఆర్ అయ్యే పాఠాలు మాత్రం భలే నేర్పుతోలిండుల్లా అసెంబ్లీకి. నిరుద్యోగులపై పోలీస్ జులు, నిరుద్యోగులపై పోలీస్ జులు, జాబ్ క్యాలెండర్ వెంటనే, జాబ్ క్యాలెండర్ వెంటనే, గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను వెంటనే, గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను.